వీరిగారు అండ్ అభిజిత్ ప్లీజ్. ఇక్కడ అవి చేసిన మీడియా మరియు పాత్రిక మిత్రులకి పెద్దలకి అందరికి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన గోవర్ధన్ అంకల్కి, మా డైరెక్టర్ దామోదర్ గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఆనంద్, ఇట్ వాజ్ ప్లెజర్ వర్కింగ్ ఇన్ యువర్ ఫిల్మ్ బ్రదర్. నేను దొరసాని సినిమా చూసినప్పుడు ఎవర్రా వీడు అంటే, మామూలుగా హాలీవుడ్ సినిమాల్లో ఐ మీన్ ఐవ్ సీన్ ఫుల్ న్యూడిటీ ఆఫ్ యాక్టర్స్, మేల్ యాక్టర్స్ ఓన్లీ ఇన్ హాలీవుడ్ ఫిల్మ్స్. సౌత్లో ఒక కమలాసన్ గారు మాత్రమే అటెంప్ట్ చేశారు, అది ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. కానీ ఫస్ట్ మూవీలో దిస్ గాయ్ వాజ్ సో బోల్డ్ టు డూ దాట్. ఐ థాట్ ఓన్లీ సంబడి హూస్ గాట్ అ గట్స్ అండ్ ఒక పిచ్చి, ఒక మ్యాడ్నెస్ ఫర్ ద క్రాఫ్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరు. యాజ్ అన్ యాక్టర్ యూ ఆల్రెడీ సక్సీడెడ్ ఆనంద్, అండ్ విత్ దిస్ ఫిల్మ్ ఐ థింక్ నీ కామిక్ టైమింగ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ బయటపడతాయి. సో ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. అండ్ ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేశాను, ఐ హోప్ పీపుల్ విల్ లైక్ ఇట్. ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఇట్స్ ట్రైలర్లో కూడా ఒక గ్లిమ్స్ మాత్రమే ఇచ్చారు. సో ఇట్స్ అ సర్ప్రైజ్ టు ది ఆడియన్స్ వాట్ మై క్యారెక్టర్స్ గోన్ బి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అభిజిత్ అండ్ అండి. మీరు ఇంకేదో చెప్పబోతున్నారు అనిపించిందండి. గిరిధర్ గారు, మీరు ఎలాగో స్టేజ్ పైన నుంచి ఒకసారి ఆనంద్ గారిని మీరు ఏమన్నా అడగాలనుకుంటే.